పత్రిక బహిరంగంగా రాయట్లేదు. అప్పుడైతే రాశారు, ఇప్పుడు కూడా ఆ మాట అంటే తేలుతుంది ఏంటనేది. కాకపోతే ఈలో ప్రచారంలోకి ఏంది ఇచ్చారు, భారతమ్మ అవుతుందా లేకపోతే విజయం అవుతుందా, ఇట్లాంటి ప్రచారాలు అనేది క్రియేట్ జరుగుతున్నటువంటి వాళ్ళకి అది అంటే వాళ్ళ కార్యకర్తలు చంద్రబాబు గారు కూడా అంత సీరియస్గా సిన్సియర్గా ఫీల్ అవ్వరు. ఆయన నెక్స్ట్ ఇంకా మనకి 2024లో తేల్చుకుందామని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటారు. వీళ్ళు ఎప్పటికప్పుడు అర్జెంటుగా ఆయనకి తెలియకుండా ఆయన సీఎం చేసి సర్ప్రైజ్ చేద్దాం, అదే వీళ్ళు సర్ప్రైజ్ చేద్దామని చూస్తుంటారు అన్నమాట. దానికోసం పడేటువంటి తెప్పలది. ఇంకోటి ఏంటంటే మేము అపారమైనటువంటి స్వామి భక్తులం, పార్టీ భక్తులం, కార్యకర్తలు కూడా మీ వాళ్ళు బలాదూర్ మా ముందు. మీ కార్యకర్తలు సిన్సియర్ ఎవడున్నాడు, మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ మిమ్మల్ని తిట్టేవాళ్లే. నేనైతే ఎప్పుడు మీ పాదదాసుడిని లేకపోతే మీ భక్తుణ్ణి అని చెప్పుకునేందుకోసం పత్రికలను వాడుతున్నారు. అది అక్కడ స్పష్టంగా కనబడుతున్నట్టు పార్టీ స్పోక్స్ పర్సన్ టైప్లోనే వ్యవహారం నడుస్తున్నట్టు అది ఇప్పుడు జరుగుతున్న దానికి పతాక